హాయ్ ఎవరీవన్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శివానంద ఆశ్రమంకి వచ్చిన దగ్గర నుంచి అందరూ అడుగుతూ ఉన్నారనమాట, అసలు నేను అక్కడ ఏం చేస్తున్నాను, నా డే ఎలా ఉంటుంది అని. సో నేను ఈ వీడియోలో ఇక్కడ ఒక టిపికల్ డే నాది ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ మార్నింగ్ అయితే 5:20 బెల్ కొడతారనమాట, నిద్ర లేవాలి, 6 కల్లా రెడీ అవ్వాలి. ఎందుకు అంటే 6కి సత్సంగ్ ఉంటుంది ఒక 1.5 అవర్ పాటు. సో దానికి ఫాస్ట్గా రెడీ అయిపోవాలి ఒక 1/2 అవర్లో. సో 6 to 7:30 సత్సంగ్ అయిపోయాక ఒక 1/2 అవర్ టీ ఉంటుంది అనమాట, కావలసిన వాళ్ళు తాగొచ్చు. నేనైతే తాగను, నేను వెళ్ళి నా బాదం పప్పులు తినేస్తాను. ఆ తర్వాత 8 to 10 ఏమో ఆసన క్లాస్ ఉంటుంది, యోగా ఆసనాలు నేర్పిస్తూ ఉంటారు ఒక 2 అవర్స్ పాటు. ఆ తర్వాత 10 o'clock లంచ్ ఉంటుంది అనమాట, అంటే బేసిక్గా లంచ్ కాదు బ్రంచ్. సో అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు కాబట్టి రెండింటికి కలిపి 10 o'clock. ఇప్పుడు మీకు లంచ్లో ఏమేమి తింటామో చూపిస్తాను. లంచ్ అయిపోయాక 10 to 12 టైం ఉంటుంది. టైం అంటే ఖాళీ టైం కాదనమాట. సో ఇప్పుడు కర్మయోగ చేయాలి, అంటే బేసిక్గా సెల్ఫ్లెస్ సర్వీస్. ఆశ్రమంలోకి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైతే అసైన్ చేస్తారో డ్యూటీ అది చేయాలన్నమాట. నాకైతే మోస్ట్లీ స్వీపింగ్ డ్యూటీ వచ్చింది, స్వీపింగ్ క్లీనింగ్ అవన్నీ. సో 10 to 12 మధ్యలోనే ఇవన్నీ అయిపోవాలన్నమాట, తింటము, క్లీనింగ్, మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్కి రెడీ అవ్వటము ఇవన్నీ. ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో 12 నుంచి ఆల్మోస్ట్ సాయంత్రం 6 వరకు క్లాసెస్ వెళ్తూనే ఉంటాయన్నమాట. అంటే బేసిక్గా ఆయుర్వేద నేర్చుకోవడానికి వస్తే ఆయుర్వేద క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, యోగా నేర్చుకోవడానికి వస్తే టీచర్ ట్రైనింగ్ అలాంటి ఆ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా యోగా వెకేషన్కి కూడా రావచ్చు అనమాట. సో వాళ్ళకి క్లాసెస్ ఇంత ఇంటెన్సివ్ ఉండదు, స్కెడ్యూల్ ఇంత ఇంటెన్సివ్ ఉండదు, బట్ ఏఓటి వాళ్ళకి కూడా ఎంగేజింగ్గా ఏఓ క్లాసెస్ ఉంటూనే ఉంటాయి. సో 12 to 6 క్లాసెస్ అని చెప్పాను కదా, ఆ తర్వాత మళ్ళీ 6 o'clock మళ్ళీ ఫుడ్ ఉంటుంది అనమాట, ఇదే డిన్నర్. ఇంకా ఈలోపు 1 o'clock ఒకసారి టీ ఇంకా ఫ్రూట్స్ ఇస్తారు. టీ అంటే హెర్బల్ టీ ఇస్తారు, బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అది. ఒక్కొక్కసారి ఎవ్రీ అన్న బర్త్డేస్ ఉంటే ఆ టీ టైంలోనే 1 o'clock అలాగా కేక్స్ ఇస్తారు, లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇస్తారు, ఇలా ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుంది అన్నమాట. సిక్స్ టు ఎయిట్ మళ్ళీ ఖాళీ టైం ఉంటుంది. ఖాళీ టైం అంటే ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంటాము, మార్నింగ్ బ్రేక్ లాగా కాదు. ఆ టైంలో డిన్నర్ తింటాము, సన్సెట్ సూపర్ కనిపిస్తూ ఉంటుంది, ఇది ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది కదా, సో సన్సెట్ ఎంజాయ్ చేస్తాము.
ఇంకా బట్టలు ఉతుక్కోవాలి. ఇక్కడ ఎవరు బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలన్నమాట. సో ఆ పని కూడా అప్పుడు కానిచ్చేసేస్తాము. ఇంకా 8:00 మళ్ళీ సత్సంగం ఉంటుంది, 8 to 9:30. దానికి రెడీ అవ్వాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మార్నింగ్ 6:00 నుంచి నైట్ 9:30 వరకు జరిగే సత్సంగ్ ఇంకా అన్ని క్లాసెస్కి అటెండెన్స్ ఉంటుంది అన్నమాట. సో అటెండెన్స్ మిస్ అయితే మాత్రం మళ్ళీ ఎక్స్క్యూజ్ లెటర్స్ రాయాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో వీలైనంత అందరం మిస్ అవ్వకుండా వెళ్ళాలనే ట్రై చేస్తాము. ఇంకా అనుకోని సిచ్యువేషన్స్ బాగోకపోవటం అలా ఉంటే మిస్ అవుతుంది. ఇంకా 9:30 సత్సంగ్ అన్నీ అయిపోయాక రూమ్కి వచ్చి మన ఇష్టం అన్నమాట పడుకోవచ్చు. యాక్చువల్లీ డామ్లో ఉంటే మాత్రం 10:30 కల్లా లైట్స్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ కాబట్టి, అందరూ మార్నింగ్ లెవెల్ కాబట్టి. రూమ్లో ఉంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట, ఎప్పుడన్నా స్ట్రెచ్ చేయాలన్నా లేకపోతే ఏమన్నా పని ఉండి చేసుకోవాలన్నా అవి చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఓన్లీ ఫ్రైడేస్ హాలిడే అనమాట, మిగిలిన అన్ని డేస్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30 వరకు అన్నీ అటెండ్ అవ్వాలి. ఫ్రైడే ఒక్కరోజు మాత్రం ఫ్రీ ఉంటుంది. సో ఆ రోజు మనకు కావాలంటే రిలాక్స్ అవ్వచ్చు, లేకపోతే చదువుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఒక్క ఫ్రైడే మాత్రం బయటకు తీసుకెళ్లారు మమ్మల్ని ఫారెస్ట్ ట్రెక్కి. సో బేసిక్గా ఎవ్రీ ఫ్రైడే తీసుకెళ్తారంట, తీసుకెళ్లే వాళ్ళంట కోవిడ్కి ముందు. సో ఇప్పుడు కోవిడ్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉందామని మనుషులు ఎక్కువ ఉండే ప్లేసెస్కి తీసుకెళ్ళట్లేదు. ఇదివరకైతే కన్యాకుమారికి, వర్కలాకి, ఇలా చాలా చోట్లకి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి తీసుకెళ్ళాళ్ళంట. ఫారెస్ట్ ట్రెక్ కూడా ఎందుకు కుదిరిందంటే అక్కడ అవుట్సైడర్స్ ఎవరు ఉండరు కదా, అందరం ఆశ్రమం వాళ్ళే వెళ్తాము, వచ్చేసేస్తాము. సో చాలా కష్టపడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని తీసుకెళ్లారు మమ్మల్ని. ఇంకా హెల్త్ హట్ అని ఉంటుంది ఇక్కడ, క్యాఫెటేరియా టైప్ చిన్నది. సో మార్నింగ్ బ్రేక్లో కానీ ఈవినింగ్ బ్రేక్లో కానీ అది ఓపెన్ ఉండే టైం చూసుకొని వెళ్ళొచ్చు. అక్కడ కొంచెం డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది అన్నమాట కావాలనుకునే వాళ్ళకి, మిల్క్ షేక్స్, టోస్ట్ అలాంటివి. ఇంకా ఈవినింగ్ 6:30 నుంచి వాలీబాల్ కోర్ట్లో వాలీబాల్ ఆడుతూ ఉంటారు. రోజు ఆడుతూ ఉంటారు కానీ రోజు అంత ఎక్కువ మంది వెళ్ళరన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ వేరే క్లాసెస్ అవి చదువుకునేవి ఉంటాయి కదా. ఫ్రైడే మాత్రం అందరు వెళ్తారు. నాకు ఈ డే స్కెడ్యూల్ మొత్తంలో ఒకవేళ పిక్ చేసుకోవాలని అనుకుంటే సత్సంగ్ చాలా ఇష్టం అన్నమాట, ఎందుకంటే మెడిటేషన్ చేస్తాము, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడికి ఏమైనా కోర్స్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది. యోగా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి టీచర్ ట్రైనింగ్కి యెల్లో షర్ట్ ఉంటుంది, ఆయుర్వేదం నేర్చుకునే వాళ్ళకి గ్రీన్ షర్ట్ ఉంటుంది. యోగా వెకేషన్కి వచ్చే వాళ్ళకి యూనిఫామ్ ఏమి ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా కొన్ని ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట, బర్త్డేస్, సెలబ్రేషన్స్, క్లాస్లో సడన్గా వర్షం వస్తే లేచి వెళ్ళిపోయి వర్షంలో ఆడుకోవటము, ఇలా చాలా ఉంటాయి. ఇదేమో వీక్లీ ట్వైస్ ఉండే లేక్ సైడ్ మెడిటేషను, సన్ రైజ్ చూస్తా భలే పీస్ఫుల్గా ఉంటుంది. మా గ్రూప్లో ఒక మార్షల్ ఆర్ట్స్ ఇన్స్ట్రక్టర్ ఉంటే తను సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇచ్చారు అందరికి విమెన్స్ డే రోజు. ఇంకోటి ఏంటంటే ప్రేయర్ అప్పుడు సడన్ గా ఏదో ఒక రోల్ నెంబర్ పిలిచి పాడమంటారు వాళ్ళని, అందరూ సీక్రెట్ గా ప్రే చేస్తూ ఉంటారు అనమాట, మా రోల్ నెంబర్ రాకూడదు రాకూడదు అని. ఊరికే సిగ్గుపడతా, ఒకసారి నేను కూడా పాడాల్సి వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ నేర్పించే డాన్స్, ఎవ్రీ ఒకేషన్కి చేసే సెలబ్రేషన్స్ భలే ఉంటాయి.
నిలయ బ్రహ్మ గ్రంథిర్వేదినే మణిపూరాంధ హృదయ విష్ణు గ్రంథిర్వేదినే ఆజ్ఞా చక్రాంధరస్య రుద్ర గ్రంథిర్వేదినే ఇవే కాకుండా మాకు కిడ్స్కి డిఫరెంట్గా ఎలా యోగా టీచ్ చేయాలి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలా టీచ్ చేయాలి, కొంచెం పెద్దవాళ్ళకి ఎలా టీచ్ చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్పించారనమాట. ఇవన్నీ ఒకటైతే ఇంకా ఎవ్రీ సాటర్డే ఉండే టాలెంట్ షో హైలైట్ అన్నమాట. అందరూ వాళ్ళ టాలెంట్స్ ని డిస్ప్లే చేస్తూ ఉంటారు, భలే ఎంజాయ్ చేస్తాము. సో ఇలా ఉంటుంది అన్నమాట నా లైఫ్ ఇక్కడ ఆశ్రమంలో. ఈ వీడియో మీకు నచ్చితే ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.